ప్రతి విషయంలోనూ కూడా రైతన్నకు మద్దతుగా నిలబడడం. గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య ఎంతగా తేడాలు ఉన్నాయి అన్నది ప్రతి రైతన్న కూడా ఆలోచన చేసే విధంగా ఈ రోజు ఆ తేడాల గురించి కాసేపు మీ అందరితో కూడా పంచుకుంటాను. ఈ 53 నెలల్లోనే రైతుకు రైతాంగానికి మనందరి ప్రభుత్వం ఎంతగా మద్దతు ఇచ్చిందో, చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎం గా ఉండి కూడా ఎందుకు మీ బిడ్డ జగన్ చేసిన పనులను ఎందుకు చంద్రబాబు చేయలేకపోయాడో ఆలోచన చేయమని చెప్పి ప్రతి రైతులను కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా లేని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, చూడని విధంగా ప్రతి రైతన్న కూడా పెట్టుబడి సమయంలో రైతన్న ఇబ్బంది పడకూడదు. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 50% మంది రైతన్నలు ఈరోజు ప్రతి రైతన్నకు ఉన్నది కేవలం 1/2 హెక్టార్ లోపు మాత్రమే. అదే 1 హెక్టార్ దాకా తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో 70% మంది రైతన్నలు కనిపిస్తారు. మరి ఇలాంటి రైతన్నలకు కేవలం 1/2 హెక్టార్ లోపు ఉన్న ఇలాంటి రైతన్నలు 50% మంది ఉన్న మన రాష్ట్రంలో ఈ 13,500 రూపాయలు పెట్టుబడి సహాయం కింద రైతన్నకు సరైన సమయంలో ఇవ్వకపోతే రైతన్నలు ఎలా బతుకుతారు? రైతన్నలకు పెట్టుబడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ రైతన్న వ్యవసాయం ఎలా చేసుకోగలుగుతాడు? అప్పులు పాలు కాకుండా ఆ రైతన్న ముందడుగు ఎలా వేయగలుగుతాడు అని గతంలో ఎప్పుడూ ఆలోచన చేసిన పరిస్థితులు లేవు. అందుకే చెప్తా ఉన్నా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఏటా 53 లక్షల మంది పైచిలుకు రైతులకు, వారితో పాటు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ కౌలు రైతులకు, ఆర్ఓఎఫ్ఆర్ గిరిజన రైతన్నలకు ప్రతి సంవత్సరం 13,500 చొప్పున ఇచ్చిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు మీ అందరితో కూడా. 2 చేతులు పైకెత్తి ఇలా మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా, 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉండి కూడా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి బుర్రకు ఇలాంటి మంచి రైతన్నలకు చేయాలి అన్న ఆలోచన ఎందుకు రాలేదు అని చెప్పి ప్రతి రైతన్న ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, విత్తనం నుంచి పంట అమ్మకం వరకు గతంలో ఎప్పుడైనా కూడా చూశారా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మన గ్రామంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి రైతన్నను కూడా గ్రామ స్థాయిలోనే చెయ్యి పట్టుకొని నడిపించేందుకు ఏకంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి రైతన్నకు కూడా పంట విత్తనం వేసిన మొదటి రోజు నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అని అంటే అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతూ ఉంది. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆయన హయాంలో ఆయన ఎందుకు చేయలేకపోయాడు ఈ కార్యక్రమం అని చెప్పి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి రైతన్నకు. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, పగటి పూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే. పగటి పూట 9 గంటలు రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా
మనది మాత్రమే గతంలో పగలు రాత్రి రెండు సమయాల్లో కూడా కలిపినా కూడా కనీసం 7 గంటలు కూడా చంద్రబాబు ప్రభుత్వంలో ఎందుకు వ్యాపారానికి కరెంట్ ఇవ్వలేదు అన్నది వ్యాపార ఫీడర్ల సామర్థ్యం ఎందుకు పెంచలేదు అన్నది రైతులంతా కూడా ఆలోచన చేయాలి గతంలో రైతన్నలకు పగడపూట 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి అంటే ఫీడర్ల సామర్థ్యం కూడా లేని పరిస్థితి ఆ ఫీడర్ల సామర్థ్యానికి మరో 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప రైతన్నలకు పగడపూట 9 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చే పరిస్థితే లేదు ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి రైతన్నకు కూడా పగడపూటే 9 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్న పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉంటే ఆ రోజు కనీసం 7 గంటలు కూడా పగలు రాత్రి కలిపినా కూడా ఇచ్చే పరిస్థితి కూడా గతంలో లేనిది ఆలోచన చేయమను కోరుతా ఉన్నా పంటల బీమాగా రైతన్న ఒక్క రూపాయి కూడా కట్టకుండా తాను చెల్లించాల్సిన మొత్తం ప్రీమియం సొమ్మును కూడా మొత్తం మనందరి ప్రభుత్వమే చెల్లిస్తూ రైతన్నకు తోడుగా నిలబడతా ఉన్న పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి ఈరోజు ఈ 53 నెలల కాలంలో దేవుడి దయతో ఈ 5 సంవత్సరాలలో 4 సంవత్సరాలు ఎక్కడా కూడా కరువు కూడా లేదు కానీ అదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వరుసగా 5 సంవత్సరాలు కరువే కరువు అయినా రైతుల తరపున బీమా సొమ్ము ప్రభుత్వమే కట్టాలని రైతన్నలకు తోడుగా ఉండాలని ప్రతి రైతన్నకు కూడా కనీసం బీమా అందే పరిస్థితి రావాలి అని ఏ రోజు కూడా ఈ పెద్ద మనిషికి తట్టలేదు మరి మీ బిడ్డ హయాంలో ఇది ఎందుకు జరిగింది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉండి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో రైతన్నలు వాళ్ళే ప్రీమియం కట్టి ఆ కట్టిన ప్రీమియం 1250 కోట్ల రూపాయలు కడితే 3,84,000 మంది రైతన్నలకు బీమా సొమ్ము కింద ఇచ్చింది 3,411 కోట్ల రూపాయలు మరి మీ బిడ్డ ప్రభుత్వంలో ఏ సంవత్సరము కరువు రాలేదు దేవుడి దయతో 4 సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు పడ్డాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాలు కరువున్న 5 సంవత్సరాలలో కూడా రైతుల దగ్గర నుంచి బీమా సొమ్ము కింద 1250 కోట్ల రూపాయలు లాగేసుకొని రైతులకు కేవలం 30 లక్షల మంది రైతులకు ఇచ్చింది 3,411 కోట్ల రూపాయలు బీమా సొమ్ముగా ఇస్తే మీ బిడ్డ 4 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడా కరువు లేకపోయినా పుష్కలంగా రైతన్నలకు వర్షాలు పడ్డ పరిస్థితులు ఉన్నా మీ బిడ్డ హయాంలో ఈ 4 సంవత్సరాల కాలంలో అక్షరాల ఇన్సూరెన్స్ సొమ్ము కింద ఇచ్చింది 7,802 కోట్ల రూపాయలని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను సవినయంగా